విశాఖ ప్రజలకు భారం కానున్న ఆస్తి పన్ను, చెత్త పన్ను, పై పన్ను రద్దు చేయాలని శాంతియుతంగా విశాఖ జీవీఎంసీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న సిపిఎం నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్న పోలీసులు. సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్, జగన్, మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ బొట్ట ఈశ్వరమ్మ సహా పలువురు అరెస్టు చేసిన సిపిఎం నాయకులను బేషరతుగా విడుదల చేయాలని సిపిఎం సిటీ కమిటీ డిమాండ్. అల్లకల్లోలు పడి పనులు లేక, తిండి లేక, ఉపాధి లేక నానా అవస్థలు పడుతుంటే మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 50% కంటే పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పింది. కానీ ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న పన్నుల మీద అరెస్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పేసి ప్రజలు నోరు నొప్పుకున్నాడు. జిల్లాలో అలాగే అసెంబ్లీలో తన బలం ఉందని చెప్పి ఈ పన్ను రద్దు చేస్తే రద్దు చేసే వరకు పోలీసు అరెస్టు చేయించిన అన్ని ఉత్తర్వులు నడుపుతాం. Oh, my God.
చెప్పండి రద్దు చేయాలి.